विषय आले का कधी माहितीदार నేను ఒక నేషనల్ పార్టీకి పార్టీ ప్రెసిడెంట్ నేను నా ఇంటి మీద 50 మంది వచ్చి వాళ్ళు బండలు ఎత్తేసి రాళ్ళు కూర్చొని ఉంటుంది నా ఇంటి మీద దాడి జరుగుతుంటే నా ఇంటి ముందు ఉన్న మా కార్యకర్తలు ఉంటే మేము కంప్లైంట్ చేయాలని భయపడ్డారు అనుకున్నాం లేదా భయపడి ఎక్కడెక్కడ మీరైతే ఫైర్ చేయాలి కదా పోలీస్ స్టేషన్ లా అక్కడికి కొంతమంది కార్యకర్తలు లోపల నుంచి సంబంధించిన వ్యక్తులు బయటకు వచ్చి వీటిని అడ్డుకొని ముందు కర్రలతో పడ్డారు అనేది అలిగేషన్ నేను అడిగేది ఒకటే చిన్న రిక్వెస్ట్ నాది ఏంటంటే మీరు అర్థం చేసుకోండి నేను చెప్పే పాయింట్ మీరు ఎవరైతే దెబ్బలు తిన్నదో ఎవరింటి మీద అయితే దాడి జరిగిందో వాదం పట్టుకొని వచ్చి మీరు కేసులు పెట్టేసి రాత్రిపూట ఇంట్లో మీద పోయి టాస్క్ ఫోర్స్ పోయి ఎట్లా అర్థం చేసుకోవాలని చెప్పు నాకు నాకు అర్థం కాలేదు నేను దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి మరి లేకపోతే మీకు ఎంత ఫిర్యాదు చేయాలనో లేకపోతే గతంలో కూడా నా వెనకాల బాగా ఎత్తున్నాను 5 కంప్లైంట్లు ఉన్నాయి పోలీస్ స్టేషన్ అన్నోన్ పర్సన్స్ అని 2 సార్లు పట్టుకొని పట్టించినాం ఫోటోలు వెహికల్స్ తో సహా తీసి పెట్టిన వెనకాల అన్నోన్ పర్సన్స్ ఫాలో చేస్తున్నారు మీరు ఎఫ్ఐఆర్ చేయలేదు నేను ఎంపీగా కంప్లైంట్ పెట్టి కూడా మీరు ఎఫ్ఐఆర్ చేయలేదు పోలీస్ స్టేషన్ లో నా పెండింగ్ కంప్లైంట్స్ ఉన్నాయి మనుషుల్ని పట్టుకొని బండి ఫోటోలతో సహా మీకు కంప్లైంట్ ఇస్తే మీరు ఎఫ్ఐఆర్ చేయలే నిన్న మా వాళ్ళు కంప్లైంట్ ఇస్తే మీరు కన్సిడరేషన్ లకు తీసుకోలే మీరు మా ఇంటి మీద దాడి చేసిన వాళ్ళు వదిలేసి మా ఇంటి కాడికి వచ్చిన కార్యకర్తలు మీరు పట్టుకొచ్చి 4000 సెక్షన్స్ పెట్టి మీరు తీసుకొచ్చి లోపల వేస్తే అసలు మేము ఎవరు చెప్పుకోవాలి అడిస్తే సార్ మీరు చెప్పండి నాకు అర్థం కాలేదు ఎవరు కంప్లైంట్ చేయాలి ఒక మాట చెప్తా సార్ ప్లీజ్ నేను నేనే దెబ్బలు దాకా నన్ను చూపించినప్పుడు మీరు మాకు కంప్లైంట్ ఇవ్వండి అని అన్నారు నేను పోలీస్ స్టేషన్ కోసం పరిస్థితున్నారు అన్నారు అక్కర్లేదు నేను వచ్చినా నేను సీఏగా నేను వచ్చినా మీరు ఇక్కడే కంప్లైంట్ ఇవ్వండి నేను తీసుకుంటున్నాను సార్ రాస్తున్నాం అది అన్నారు ఈ లోపల ఇంకా అక్కడ ఉన్నారు అది అంటే పోయినాము ఓవరాల్ గా 6 వరకు కూడా నేను కానీ మా ఏసీ గారు కానీ మధ్య నేను బయటకు పోయినా వేరే ఇక్కడ ఇంకోటి సమ్ అమౌంట్ పెట్టుకోండి అంటే మాకు మాత్రం మరి ఇవ్వలేదు మన కేసు చెప్తే కంప్లైంట్ కింద తీసుకోరా ఓవరాల్ గా మీతో మాకు దెబ్బలు తగ్గి నేను చూపిస్తున్నాను మీరు చెప్పిన దాంట్లోకెళ్ళి నేను మాట్లాడుతున్నా ఒక బాధితుడు నాకు దెబ్బలు తగ్గినాయి నన్ను చూడండి సార్ అని మీకు చూపించిన తర్వాత మీరు దాన్ని ఫిర్యాదు కింద తీసుకోవచ్చు కదా అతనికి చదువు రాకపోయి ఉండొచ్చు అతనికి రాసేది రాకపోయి ఉండొచ్చు రాయడానికి అతను హోస్టల్ లేకపోయి అవతల కేసు కట్టి అరెస్టు చేసి ఇదంతా స్పీడ్ గా జరిగింది ఇప్పుడు 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 మీరు మాకు ఇప్పుడు వాళ్ళు కంప్లైంట్ చేయలేదు అనుకుందాం చేసేపట్టి మా ఆఫీస్ నుంచి కూడా ఇవ్వలేదు అనుకుందాం మీరు ఈ ఆడున్న కార్యకర్తలను ఎట్లా అరెస్ట్ చేసి అండ్ వాట్ బేసిస్ యు అరెస్ట్ ఇప్పుడు వాళ్ళు మా ఇంట్లో చొచ్చుకొచ్చి మమ్మల్ని కొట్టి మా ఇంటి మీద మీకు దాన్ని ఎఫ్ఐఆర్ చేయాలన్న ఆలోచన రాదు ఫిర్యాదు వస్తే కానీ చూస్తామంటారు మా ఇంటి మీద కొట్టిన వాళ్ళు మా కార్యకర్తలు ఆడి ఇంటి కాడి ఉన్న వాళ్ళను మీరు కేసు కట్టి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లలో పెడితే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి ఏసీపీ గారు మీరు చెప్పండి మీరు ఇంత సీనియర్ డిపార్ట్మెంట్లు ఉన్నారు మిమ్మల్ని 15 ఏళ్ల నుంచి నేను ఇక్కడ కానీ అసెంబ్లీ కానీ ఈ ప్రాంతంలో బంజారా జూబ్లీ సార్ అదర్వైజ్ అసెంబ్లీ ఏరియాలో మీరు డ్యూటీ డిశ్చార్జ్ చేసిన విఐపీ జోన్ లాప్పుడు నేను ఒక పార్టీకి ప్రెసిడెంట్ నేను ఒక ఎంపీని నా ఇంటి మీద దాడి జరిగితే మీరు మినిమం ఎఫ్ఐఆర్ చేయలేదంటే దీన్ని ఎంత తీసుకోవాలి చెప్పండి చెప్పాను సార్
వాళ్ళు రాలేదు, వాళ్ళు వదిలేసి వాళ్ళు భయపడి ఉండొచ్చు, వాళ్ళు రాలేదు వాళ్ళు భయపడి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు ఇవ్వలేదు. మళ్ళీ కట్టిన తర్వాత అదేట్లయితే ఇదైతే వాళ్ళు వాళ్ళు నా ఇంట్లో ఉండేటోళ్ళు కాదు కదా, వాళ్ళు ఏ ఊరు రెగ్యులర్ ఎఫ్ఐఆర్ అవుతుంది ఇన్ కేసు మేము ఊరలు ఇచ్చినా కానీ మేము తీసుకుంటాము. ఎస్ మేము